దానా తుఫాన్ తెల్లవారుజామున ఒడిశాలోని పూరి సాగర్ సమీపంలోని ధమ్రా దగ్గర తీరం దాటింది. దానా ఎఫెక్ట్తో ఒడిశా, బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటే టైంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో కోస్టల్ ఏరియాలో బలమైన ఈదురుగాలులు వీచాయి. దానా తుఫాన్తో ఇప్పటికే ఒడిశా, బెంగాల్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజీ అధికారులతో హైలెవెల్ మీటింగ్ నిర్వహించారు. ఒడిశాలోని 14 జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టినట్లు సీఎం తెలిపారు. ఇప్పటివరకు 584,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. కోల్కతా, భువనేశ్వర్ ఎయిర్పోర్టులో విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగింది. ఇక ఒడిశాలోని బాబాసాహెబ్ భీమ్ అంబేద్కర్ బస్ స్టేషన్లో బస్సులన్నీ కాసేపు నిలిచిపోయాయి. దానా తుఫాను ఎఫెక్ట్పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అధికారులతో సమీక్షించారు. బెంగాల్ సాగర్ ద్వీపానికి సమీపంలో దానా తుఫాన్ తీరం దాటడంతో ముందస్తు చర్యలు చేపట్టారు. ఇక ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. రిలీఫ్ క్యాంపుల్లోని ప్రజలకు ఫుడ్, మెడికల్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. విద్యా సంస్థలను మూసివేశారు ఆఫీసర్స్.